ఎట్లా చేయాలంటే ఆడ ముదాలు అడ్డుకట్ట కట్టి ఒక ఆనకట్ట కట్టి బ్యారాజ్ కట్టి నది మీద ఆడికెళ్లి నీళ్లు పంపుల ద్వారా ఎక్కియాలి పైకి, ఎదురు పైకి తీసుకురావాలి. అందుకే కాళేశ్వరం అనే ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర ఒక బ్యారేజీ, అన్నారం దగ్గర ఇంకో బ్యారేజీ, సుందిళ్ళ దగ్గర ఇంకో బ్యారేజీ, పైన ఎల్లంపల్లి బ్యారేజీ. ఆడికెళ్లి నీళ్లు పైకి, కిందికెళ్లి మీదికి పంపులు పెట్టి బాహుబలి మోటార్లు, చిన్న చిట్క కాదు, 1 HP 2 HP మోటార్లు కాదు, ఒక్కొక్క మోటారు 139 మెగావాట్లు భయంకరమైన కెపాసిటీ ఉండే మరి పంపులు, గంత పెద్ద పెద్ద పంపులు పెట్టి ఆ పంపులు పెట్టి నీళ్లు, గోదావరి నీళ్లు ఎండాకాలంలో కూడా, ఈ రోజు కూడా నేను చెప్పే మాట, ఇవాళ ఇక్కడనేమో మనం గొంతెండి తస్తున్నాం, పంటలెండి తస్తున్నాం, కానీ ఇవాళ మేడిగడ్డ కాడికి పోతే మీరు ఇవాళ ఈ రోజు ఈ నిమిషానికి కూడా 2000 క్యూసెక్ల నీళ్లు కిందికి గోదావరి నీళ్లు పోతూనే ఉన్నాయంటే అట్లాంటి పాయింట్ అది. ఆ పాయింట్ బట్టి ఆ పాయింట్కి వెళ్ళి నీళ్లు ఎత్తిపోసి ఒక్కొక్క స్టెప్ ఎక్కించుకుంటా, అన్నారం సుందిళ్ళ ఎల్లంపల్లి మీదికి వెళ్ళి ఎక్కించుకుంటా మిడ్మానేరు దాకా తీసుకొస్తే మన తంగళ్ళపల్లి వాగు కిందికి నీళ్లు కనబడ్డాయంటే మొత్తం ఈ ప్రాంతం సముద్రం లెక్క కనబడ్డదంటే ఓ గది కాళేశ్వరం. మిడ్మానేరుకి వచ్చినాక ఈడికెళ్ళి ఆగలే నీళ్లు, ఈడికెళ్ళి ఇటు ఎడమబందుకు మలకపేట రిజర్వాయర్కు నీళ్లు, కుడి బందుకు అటు ఇల్లంత కుంటల అన్నపూర్ణకి వెళ్ళి మళ్ళా కిందికి అటు రంగనాయక సాగర్ సిద్దిపేటల, ఆడికెళ్లి దుబ్బాక దిక్కు మల్లన్న సాగరు గజ్వేల్ ముఖాన కొండపోచమ్మ సాగరు, అటు కిందికి పోతే ఆలేరులో భువనగిరిలో గంధమల్ల బస్వాపూర్ రిజర్వాయర్లు. ఒక్కసారి ఈ నీళ్లు ఇక్కడికి వచ్చినాయంటే, ఈ నీళ్లు ఇక్కడికి మిడ్మానేరుకి వచ్చినాయంటే ఎటు పడితే అటు వాడుకునేటట్టు మనం బ్రహ్మాండంగా సిస్టమ్ తయారు చేసినాం. ఇలా ఎందుకంటున్న కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటే 300 పిల్లర్లుండే కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్ల సమస్య వచ్చింది. అది కూడా ఎట్లా వచ్చింది, ఇన్నగాక మొన్న మీరు చూసింటారు బీహార్లో ఒక బ్రిడ్జ్ కడుతుంటే కింద ఇసుక కదిలి బ్రిడ్జ్ కూలిపోయింది, మొత్తం బ్రిడ్జ్ వేయింది. మోడీ గారి రాష్ట్రం గుజరాత్లో మార్బీ అనే దగ్గర ఒక బ్రిడ్జ్ కూలిపోతే 190 మంది చచ్చిపోయింది, బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది, దాని మీద మంది ఉండే కూలిపోయింది, 190 మంది చచ్చిపోయింది. మన దగ్గర ఎవరు చచ్చిపోలే. ఆనాడు 300 పిల్లర్లు మొత్తం బ్యారాజ్లు అన్ని కలిపితే 300 పిల్లర్లు, ఆ 300 పిల్లర్ల 2 పిల్లర్ల కాడ కొంత ఇసుక కింద కదిలి అది మొత్తం పోలే, కొట్టుకపోలే, ఏం కాలే, వంగినాయి ఇట్లా కుంగిని. దాన్ని పట్టుకొని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ 3-4 నెలల్లో ఎట్లన్నా కేసీఆర్ ను బదనాం చేయాలి, మేడిగడ్డ కాడ సమస్య వచ్చిందని చెప్పి గోదావరి నీళ్లు పైకి తీసుకురావద్దు, తీసుకొస్తే మళ్ళా కాళేశ్వరం నడుస్తుందనే విషయం ప్రజలకు తెలుస్తుంది, కేసీఆర్ కు పేరు వస్తుంది, కేసీఆర్ ను తిట్టాలి, బదనాం చేయాలి, పంటలు ఎండాలి, పంటలు ఎండితే రైతులు కూడా కడుపు మండి కేసీఆర్ నే తిట్టాలి, మళ్ళా పంటలు ఎండితే మనం కూడా కొనే అవసరం లేదు, బోనస్ ఇచ్చే అవసరం లేదు, రైతులు చచ్చినా మాకు పర్వాలేదు కానీ రాజకీయమే ముఖ్యమని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ఓడు కక్షగట్టి కాళేశ్వరం కొట్టుకపోయింది అని చెప్పి దిక్కుమాలిన ప్రచారం చేశారు.